హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రమేష్. నేను పాద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ రామటాక్స్ బ్రాంచ్ వైజాగ్ జోన్లో రెసిడెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు ఫుల్ మౌత్ టీత్ లేని వాళ్ళు ఎలా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ని ఇంప్లాంట్స్ ద్వారా చేసుకోవచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా మనం చూస్తాము ఏంటంటే, మన ఫుల్ మౌత్ టీత్ లేని వాళ్ళు టీత్ని రిమూవబుల్ ప్రాసెస్ ద్వారా రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే, రిడ్జ్ రిజార్ప్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎముక ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది ప్రాసెస్ వల్ల. అలా కంప్లీట్గా 1 ఇయర్ 2 ఇయర్స్ వాడేటప్పటికి ఏంటంటే, కంప్లీట్గా బోన్ అరిగిపోయి ఆ రిమూవబుల్ ప్రాసెస్ కూడా పెట్టుకోలేని పరిస్థితిని చూస్తూ ఉంటాము. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే, రిమూవబుల్ ప్రాసెస్ కాకుండా మనం ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ ప్రాసెస్ని ఇచ్చే ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. దాన్ని ఎలా అంటే, మనం ఫస్ట్ బోన్లో ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకుంటాము. ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ప్రాసెస్ని పెట్టుకుంటాం. సో దట్ మనం రిజ్జ్ని కూడా, ఎముకను కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ దట్ టు ఫిక్స్డ్ ప్రాసెస్ని మనం ఇవ్వగలుగుతాం. అంటే నవ్వేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ కదలకుండా నార్మల్గా ఫిక్స్డ్గా అడ్వెంచర్ అనేది ఉండిపోతుంది. ఇక్కడ నేను మీకు కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఆ పిక్స్ని చూసినా కూడా మీకు న్యాచురల్గా ఎలాగ మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు, కంప్లీట్గా టీత్ లేని వాళ్ళకి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.